2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరులో చిరంజీవి యువత ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ విజయోత్సవ సంబరాలకి జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షురాలు డీకే చైతన్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారికి చిరంజీవి యువత, జనసేన నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం కేవీఆర్ పెట్రోల్ బంకు నుంచి మోటార్ బైకులు, ఆటోలతో నిర్వహించిన భారీ ర్యాలీ, ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ సెంటర్, గాంధీ బొమ్మ, ఆనం సెంటర్, నర్తకి సెంటర్ మీదుగా బోసుబొమ్మ వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో చిరంజీవి యువత, జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ పవన్ కళ్యాణ్ పాటలకు అభిమానులు డాన్సులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అంతకు ముందుగా వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి అజయ్, జనసేన నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేములపాటి అజయ్, డీకే చైతన్యలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఏటూరి రవి, శ్రీరామ్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, కృష్ణ, పెన్నా జిల్లాల వీర మహిళా కన్వీనర్ నాగరత్నం యాదవ్, జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గుర్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా జనసేన పార్టీ 21 గాను 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి 175 గాను 164 సీట్లు గెలిచి ఒక బ్రహ్మాండమైన ప్రజల యొక్క ఆకాంక్షతో ప్రజా విక్టరీ, ఇది ప్రజా జయం, ఇదందరూ కూడా పీపుల్స్ విక్టరీ. ప్రజలందరూ కలిసి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని తోలదేయాలా, కూలదేయాలా అని చెప్పి ఒక సింగిల్ మైండెడ్ ఐడియాతో ఈ పాత ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా, మా జనసేనాని డిప్యూటీ సీఎంగా ప్రజల ఆకాంక్షల కొరకు, ప్రజలు మేలు చేసే, ప్రజల యొక్క కోరికలు తీర్చే ప్రభుత్వం వచ్చిందని, అందరూ కూడా ఈ విజయోత్సవాలు మనం బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా వాళ్ళంతా కూడా కలిసి చేసుకుంటున్నాం. మేము మున్ముందు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. అన్నీ కూడా ఎన్నో ప్రజలకి వాళ్ళ యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో ఇవాళ వాటిని గుర్తించి, వాళ్ళ కోరికలు ఏమున్నాయో, ప్రజలు పడే కష్టాలు ఏదో గుర్తించి ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి పండుగ చేసుకుంటున్నాం. ఇవాళ ఈ పండుగ సందర్భంగా ఈ ర్యాలీ తీస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు నియోజకవర్గానికి వచ్చింది అయింది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ, మన జన సైనికులు, కార్యకర్తలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ ఇక్కడ. మేము పవన్ కళ్యాణ్ గారి గెలుపు, ఆయన గెలిచిన దానికి, మన ఎన్డీఏ కూటమి 21-21 వచ్చిన దానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఇక్కడ ప్రజలు చాలా ఆతృతగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని చెప్పి చాలా ఆనందంగా వైభవంగా ఉన్నారు. సో ఈ సంబరాలు పంచుకోవాలా అని చెప్పి నేను వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్. మన డిప్యూటీ సీఎం, మన మన కొత్త మంత్రికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మన జనసేన వీర మహిళలు, మన జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. కలిసికట్టుగా మా పవన్ కళ్యాణ్ గారిని, మన జనసేన పార్టీని, మన జనసేన అభ్యర్థుల్ని గెలిపించిన దానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలండి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు
శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.